అందరికి నమస్కారం. ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ పబ్లికేషన్ మీద ఈ త్రిసభ్య కమిటీ ప్రభుత్వం నియమించింది. వారు వారి యొక్క ఫైండింగ్స్ ఇచ్చారు, దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. అట్లాగే 10-page రిపోర్ట్ కూడా మీకు అందరికి షేర్ చేయబడుతుంది. బట్ బ్రీఫ్ 4-page అబ్రిజ్డ్ వర్షన్ ఐ జస్ట్ రీడ్ అవుట్. The committee appreciates the original initiative of Intermediate Board to have the entire business suit in-house in the law. However, the process followed for the development of this suit and the execution of the same during the academic year 2018-19 could have been better. Edaithe admissions daggara nunchi, all tickets daggara nunchi, fee payment teeskune daggara nunchi, result process chesukune daggara nunchi, result icheyanta varaku ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తే బాగుండదు, ఒకటి సిజీజీ, ఒకటి ఇంకొక ఏజెన్సీ, ఒకటి ఇంకొక ఏజెన్సీ బాగుండదని 2 సంవత్సరాల కింద 2017-18 ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం బాగుంది, బట్ ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండేదని ఇంప్లిమెంటేషన్లో. డెసిషన్ ఈజ్ గుడ్ బట్ ఇంప్లిమెంటేషన్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ దెన్ దట్ అని కమిటీ భావించింది. అట్లాగే ద అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ 2019 వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఎర్లియర్ ఇయర్స్ డస్ నాట్ షో ఎనీ సిగ్నిఫికెంట్ డీవియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పాస్ పర్సంటేజెస్. దానికి ఉదాహరణగా వాళ్ళు అంటే ఈ పాస్ పర్సంటేజ్లో 3 వాళ్ళు రివ్యూ చేశారు. మార్చ్ 2017లో ఎగ్జామ్ అయిన దానికి 61.34% పాస్ అయ్యారు. మార్చ్ 2018లో 64.73% పాస్ అయ్యారు. మార్చ్ 2019లో 62.29 పాస్ అయ్యారు. అంటే ఈ పాస్ పర్సంటేజ్లలో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదు అని వారి యొక్క అబ్జర్వేషన్. అట్లాగే కమిటీ నోట్స్ దట్ ద రిజల్ట్స్ హ్యావ్ టు బి 100% యాక్యురేట్స్. అంటే రిజల్ట్స్ అనేవి 100కి 100%, 9,70,000 మంది పరీక్ష రాస్తే ఒక్కరిది కూడా తప్పు లేకుండా, ఒక్క ఎర్రర్ లేకుండా ఉండాల్సింది, కానీ కొన్ని తప్పులు దొర్లాయి. కానీ ఈ తప్పులు అవేవర్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అండ్ నేచర్ డస్ నాట్ విషియస్ ద రిజల్ట్ యాజ్ ఎ హోల్. అంటే రిజల్ట్స్ని ఈ జరిగినటువంటి తప్పులు రిజల్ట్స్ని ఒక సిగ్నిఫికెంట్గా ప్రభావితం చేయలేదు అనేటువంటిది వాళ్ళు చెప్పారు. దెన్ నో సిగ్నిఫికెంట్ వేరియేషన్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ 2009 వెన్ కంపేర్డ్ విత్ 2018 ఇన్ సమ్ ఆఫ్ ద టఫ్ సబ్జెక్ట్స్. అంటే కొన్ని ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్క్రిట్ కొన్ని తీసుకున్నారు వాళ్ళు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పోల్చినప్పుడు ఏమైనా ఫెయిల్యూర్స్ చాలా సిగ్నిఫికెంట్గా డిఫరెంట్గా ఉన్నాయని చూశారు లేదని చెప్పారు. దేర్ వర్ సమ్ ఎర్రర్స్ ఇన్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్. అంటే రిజల్ట్ పబ్లిష్ చేసిన రోజు 18వ తారీఖు నాడు ఇక్కడనే మనం పబ్లిష్ చేశాము. దాంట్లో తప్పనిసరిగా కొన్ని తప్పులు దొరినాయి. అవేంటంటే 531 కేసులు ప్రాక్టికల్ ఎగ్జామ్ మార్క్స్ వర్ నాట్ డిస్ప్లేడ్ ఇన్ జాగ్రఫీ స్టూడెంట్స్ మెమోస్. జాగ్రఫీ స్టూడెంట్ మెమోలలో 531 మందికి సంబంధించి ప్రాక్టికల్ మార్క్స్ డిస్ప్లే కాలేదు అండ్ రిజల్ట్లో పాస్ ఉంది. అది ఒక అదే రోజు ఈ రిజల్ట్ డిక్లేర్ చేసిన ఒక 2-3 గంటల్లో రెక్టిఫై చేశారు. తప్పు జరిగింది బట్ అందరికీ మీ దగ్గర ప్రెస్లో ఉన్నటువంటి సీడీలలో అది రెక్టిఫై జరగలేదు. ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి సీడీలో వాళ్ళు నెక్స్ట్ 2-3 అవర్స్లో చేసి అదే చూసుకోమని ప్రెస్లో ఇచ్చారు. కానీ ఒక తప్పు ఏం చేశారంటే రివైజ్డ్ సీడీస్ మళ్ళీ అందరి ప్రెస్ వాళ్ళకి ఇవ్వాల్సిండే నెక్స్ట్ డే అయినా. ఇవ్వకపోవడం వల్ల ఇది ఇప్పటికీ ఈ రోజు కూడా వేరియస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం 50 మందికి ఇచ్చాము. అక్కడ ఉన్న రిజల్ట్ ఇంటర్మీడియట్ బోర్డు పెట్టినటువంటి రిజల్ట్లో కొంత తేడా ఉంది కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎనాలిసిస్ చేయాల్సి వచ్చినప్పుడు అది పికప్ చేసుకొని ఒక పొరపాటు జరిగింది, అది రెక్టిఫై చేశారు. బట్ ఆ రెక్టిఫికేషన్ని కరెక్ట్గా క్యారీ అవుట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయలేదు రివైజ్ సిడీస్. అది కమిటీ తప్పుపట్టింది. అట్లాగే 496 స్టూడెంట్స్కు ఏపీ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద మెమో. అంటే ఏమైందంటే ఒక పర్టికులర్ సెంటర్లో 496 మందికి ఆర్ 102 సెంటర్స్లో ఏ సెంటర్లో పడ్డది అది వాళ్ళ సెల్ఫ్ సెంటర్డ్ అని తర్వాత తెలుసుకున్నారు. ఏ కాలేజ్ యాజమాన్యం ఉందో అదే కాలేజ్లో వాళ్ళకు సెంటర్ పడ్డదని తెలుసుకొని ఒకరోజు ముందు దే షిఫ్టెడ్ ఇట్ టు ద సమ్ అదర్ సెంటర్. సో ఆల్రెడీ ఓఎంఆర్ సీట్స్ ఇక్కడికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే విద్యార్థులు పరీక్ష మాత్రం అక్కడ రాయలేదు, ఇక్కడ యాబ్సెంట్ పడ్డది. 2వ సెంటర్లో రాసి పాస్ అయ్యారు, దానికి కోడింగ్ ప్రాపర్గా చేయాల్సి ఉండింది. అది షిఫ్టెడ్ అండ్ అటెండెడ్ పాస్ట్ ఎస్సీఏపీ టైప్ పెట్టుకోవాల్సింది, ఏపీ పెట్టారు. ఏపీ అంటే యాబ్సెంట్ ప్రజెంట్, యాబ్సెంట్ పాస్ అయింది. యాబ్సెంట్ ఉన్న వాళ్ళు పాస్ ఎట్లా అవుతారు అనేది మనకు మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ ప్రెస్లో కానీ చాలా గందరగోళానికి దారితీసింది. చిన్న తప్పే అయినప్పటికీ కూడా
ఇది అందరి మైండ్లలో ఏదో జరిగింది అనేటువంటి అవకాశం ఇచ్చింది. వాళ్ళు అది 1-2 అవర్స్ లో రెక్టిఫై చేసినప్పటికీ రెక్టిఫై చేసిన సిడీని మొత్తం ప్రెస్ కి అందియకపోవడం వల్ల ఇది కూడా తప్పు జరిగిందని వాళ్ళు చెప్పారు. ఫర్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఏఎఫ్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మార్క్స్ యాబ్సెంట్ అండ్ ఫెయిల్ అనేటువంటిది కొన్నిట్లో మార్క్స్ రావాల్సిన వాళ్ళని ఉన్నది, అది కూడా కరెక్ట్ చేశారు. ఇంకొక 4288 ఎంఈసి స్టూడెంట్స్ కు సింగిల్ డిజిట్ మార్క్స్, అంటే 1 వచ్చింది అనుకో 0-1 వేయాలి, 9 వస్తే 0-9 వేయాలి, సింగిల్ డిజిట్స్ వేయాలి. కానీ సింగిల్ డిజిట్ మార్క్స్ వర్ డిస్ప్లేడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ డబుల్ డిజిట్స్. సో అది కూడా అది పొరపాటుగానే వాళ్ళు గుర్తించారు. అండ్ బికాస్ ఆఫ్ బబ్లింగ్ ఎర్రర్ ఇన్ సమ్ ఓఎంఆర్ షీట్స్ కరెక్ట్ మార్క్స్ వర్ నాట్ అవార్డెడ్ టు వెరీ ఫ్యూ స్టూడెంట్స్, అతి కొద్ది తక్కువ మందికి ఈ ఓఎంఆర్ షీట్స్ సరిగ్గా బబుల్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి థిక్నెస్ లేకపోవడం వల్ల అది హ్యూమన్ ఎర్రర్. అండ్ ఇన్ ఓన్లీ 1 ఇన్స్టెన్స్, ఒక మీకు ఆల్రెడీ న్యూస్ పేపర్లు అన్నింటిలో వచ్చింది, 99 వస్తే 99 ఓఎంఆర్ షీట్లో 99 ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసే బదులు చేశారు. అది అదే రోజు వాళ్ళు ఇన్ ఫీజు కట్టకపోయినా రీవెరిఫికేషన్ అడగకపోయినా మన నోటీస్కి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎవాల్యుయేటర్ అండ్ స్క్రూటనైజర్ మీద అండ్ తగు చర్య తీసుకోవడానికి ప్లస్ ఈ మార్క్స్ మేము కరెక్ట్ చేసి చూపించినటువంటి విద్యార్థినికి దెన్ వారు నెక్స్ట్ ఏం చేయాలి. ఇప్పుడు ఏంటంటే మన అందరికీ 970,000 పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అండ్ దెన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, టీచర్లకు అందరికి కూడా మరి ఈ జరిగినటువంటి తప్పుల వల్ల మొత్తం రిజల్ట్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అయిందా, ఎఫెక్ట్ అయినామా, ఇటు దాటు అటు ఇటు అయిందా అనేటువంటి డౌట్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు జరిగినవి మీరు కరెక్ట్ చేశారు, అందరికి పంచుకోలేదు, ప్లస్ నెక్స్ట్ కూడా ఒక 5-6 సజెషన్ చేశారు. అదేంటంటే డేటా అనాలిసిస్ ఆఫ్ ద రీసెంట్లీ పబ్లిష్డ్ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ఏ సబ్జెక్ట్ వైజ్ మేనర్ ఫర్ ఈచ్ స్టూడెంట్ టు ఐడెంటిఫై ద మేజర్ ఇన్కన్సిస్టెన్సీస్. ఉదాహరణకు ఒక వ్యక్తికి మ్యాథమెటిక్స్ లో 1st ఇయర్లో 80% దాటి మార్కులు వచ్చినాయి, 2nd ఇయర్లో ఫెయిల్ అయ్యండి అనుకోండి, అలాంటివన్నీ మీరు అనలైజ్ చేసి అవి రీవెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు అప్లై చేసి ఉండొచ్చు, చేస్తారు జనరల్గా, ఒక 80% మార్కులు వచ్చినటువంటి వాడు ఫెయిల్ అయితే ఊరుకోడు. బట్ అట్లాంటివి ఒకవేళ చేయకపోయినా కూడా మీరు క్రాస్ చెక్ చేసి రీవెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది సుమోటో అన్నారు. ఇప్పుడు మనం ఫెయిల్ అయిన వాళ్ళందరికీ చేసాం కదా ఫ్రీగా, అట్లాగే 80% ఒక సబ్జెక్ట్లో పోయిన సంవత్సరంలో దాటి ఈ సంవత్సరం అదే సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే సో బెటర్ యూ టేక్ ఏ వ్యూ అని సజెషన్ చేశారు. డెఫినెట్గా అది వారికి వాళ్ళు ఫీజు కట్టి అప్లై చేసినా చేయకపోయినా కూడా ఫ్రీగా వాళ్ళకి రీవెరిఫికేషన్ చేస్తాం, అది వారికి ఉన్నటువంటి డౌట్ను ఇది చేస్తాం. ఆర్విఆర్సి సర్వర్ యాజ్ వెల్ యాజ్ ద మాడ్యూల్ స్టిల్ కంటిన్యూ టు హ్యావ్ సర్టన్ డిఫెక్ట్స్. మొన్న ఫీజు కట్టినప్పుడు అది లేకపోతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వచ్చినప్పుడు ఈ సర్వర్ కెపాసిటీ సరిపోక చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, ప్రెస్లు కూడా వచ్చింది, 1 గంట 1.5 గంట మధ్యలో ఆగిపోవటం, మళ్ళీ రావటం. అందుకనే కొన్ని మాన్యువల్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేసిన కారణం అదే, ఎందుకంటే వాళ్ళు ఈ సర్వర్ డౌన్ అప్పుడప్పుడు అయ్యింది, అందుకోసం ఈ సర్వర్ కెపాసిటీని పెంచమని చెప్పారు. అది ఇమీడియట్గా నెక్స్ట్ 2-3 డేస్లో పెంచడం జరుగుతుంది. పేమెంట్ గేట్వే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, ఎర్రర్స్ ఇన్ ద అందరు మొబైల్ దయచేసి ఆఫ్ చేయండి. అది ఆఫ్ చేసింది బాబు, ఇది ఉండొచ్చు, ఇది ఆఫ్ చేయి, ఆఫ్ చేయండి, ఆఫ్ చేసింది. జనరేషన్ అంటే అక్నాలెడ్జ్మెంట్ జనరేషన్లో కూడా కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి రిజల్ట్ డేటాబేస్లో, వీటన్నిటిని కూడా కరెక్ట్ చేయమని చెప్పారు. దీస్ మాడ్యూల్స్ ఎర్రర్స్ హ్యావ్ టు బి మానిటర్డ్ కంటిన్యూస్లీ, అంటే అది ఒకసారి బాగుంటే కంటిన్యూస్గా బాగున్నట్టు కాదు, ఒక కంటిన్యూస్ టీమ్ పెట్టేసి వాటిలో ఎప్పటికప్పుడు చేయాలి. అండ్ ఇఫ్ ఆర్విఆర్సీ సొల్యూషన్ ఇస్ ఎవరో ఫోన్ పెట్టారు, ఫోన్ యూఆర్ బేస్డ్ హెల్ప్ లైన్ సొల్యూషన్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇమీడియట్లీ విత్ డిఫైన్డ్ డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, ఎక్స్టెన్షన్ ఛానల్ బేస్డ్ ఆన్ ద ఎఫ్యూక్యూ డిమాండ్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఏంటి, వాటికి జవాబు చెప్పి మనం వెబ్సైట్లో పెట్టి ప్రెస్కి ఇచ్చినట్లయితే చాలా మంది ఆందోళన చెందకుండా ఉండేటువంటి వారు. అది చేయాల్సింది, అన్ని డిపార్ట్మెంట్లలో చేస్తారు. ఇంత ఒత్తిడికి గురైనప్పుడు మనము అండ్ విద్యార్థులు కూడా ఎంతో ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఎఫ్యూక్యూ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ వాటికి రిప్లై ఎప్పటికప్పుడు బాగుండేది.
SMS and email alerts should also be integrated and the IVR based solution అన్నారు. అట్లాగే ఆన్లైన్ నీడ్ టు బి క్రియేటెడ్ అండ్ హోస్టెడ్ ఆన్ ద TSBI వెబ్సైట్ సో దట్ ఇష్యూస్ కెన్ బి క్యాప్చర్డ్ ఇన్ ఎ డిఫైన్డ్ అండ్ ఇన్ అన్ ఎగ్జాస్టివ్ ఫ్యాషన్. SMS అండ్ ఈమెయిల్ అలర్ట్స్ ఆఫ్ ద అక్నాలెజ్మెంట్ నీడ్స్ టు బి సెండ్ టు ద క్యాండిడేట్ అండ్ ద బోర్డ్ అఫీషియల్స్ హు ఆర్ మెంట్ టు రిజాల్వ్ ద ఇష్యూ. ఇటు ఇప్పుడు GHMC కానీ వాటిల్లో ఎప్పుడైనా కాంప్లైంట్ వచ్చినప్పుడు మీ గ్రీవెన్స్ నెంబర్ రిజిస్టర్ అయింది, ఇది అక్నాలెజ్మెంట్ నెంబర్ అని ఇస్తాము. అట్లాగే ఏ ఆఫీసర్కు పోవాలో అది ఇంటర్ బోర్డులో కూడా చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు, అది చేసే వాళ్ళకు వారికి పంపిస్తే ఇద్దరికి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడే అటు కంప్లైంట్కి ఇటు ఆఫీసర్కు రెండు వెళ్ళాలి. అయిన తర్వాత నిర్ణీత కాలపరిమితిలో రిజాల్వ్ అయిన తర్వాత మీరు రిజాల్వ్ అయిందని SMS వారికి పోతే బాగుంటుందని సూచించారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఫర్ ద రీవెరిఫికేషన్ ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ ఫెయిల్ క్యాండిడేట్స్ ద ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ కెన్ బి డిప్లాయిడ్ ఫర్ దిస్ యాక్టివిటీ. అయితే ఇప్పుడున్నటువంటి ఏజెన్సీ ద్వారా ఉన్నటువంటి ఏదైతే మాడ్యూల్ ఉందో ఇప్పటికిప్పుడు చేంజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని ఎర్రర్స్ అయినా ఎందుకు వచ్చినాయి, అసలు ఎర్రర్ ఫ్రీ ఉండాలి కదా 100%. అయితే ఎట్ ది స్టేజ్ ఒక పని అయిపోయింది, రేపు సప్లిమెంటరీ వస్తుంది, మళ్ళీ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వస్తుంది కాబట్టి ప్యారలల్ ప్రాసెసింగ్ చేయమని చెప్పారు. ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో రిజల్ట్ ప్రాసెసింగ్ వీల్ ఒక ఈ ఏజెన్సీ ఎట్లయితే చేస్తుందో ఇంకొక ఏజెన్సీ చేస్తే కూడా అది కరెక్ట్ ఉంటేనే రెండు మ్యాచ్ అయితేనే అది రిజల్ట్ పబ్లిష్ చేయండి అని చెప్పారు సూచన. అండ్ గతానుభవం దృష్ట్యా అది కూడా తప్పకుండా చేయడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. అట్లాగే కీపింగ్ ద అప్కమింగ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇన్ మైండ్ ఆల్ ద మాడ్యూల్స్ నీడ్ టు అండర్గో ఏ మాక్ టెస్ట్ ఆర్ డెమాన్స్ట్రేషన్ విత్ క్లోజ్ సూపర్విజన్ ఆఫ్ ద బోర్డ్ అఫీషియల్స్. అంటే ఏంటంటే ఇట్లాంటి రిజల్ట్ ఇచ్చేటువంటి అనాలిసిస్ ఇచ్చి రిజల్ట్ ఇస్తున్నటువంటి మాడ్యూల్ను తప్పనిసరిగా మాక్ టెస్ట్ ఒకసారి తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రిపోర్ట్లో వీళ్ళు మాక్ టెస్ట్ చేయకుండానే చేశారని అన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏమో బోర్డు వాళ్ళని అడిగితే మాక్ టెస్ట్ చేశాము, అది రిపోర్టులో తప్పిదమైందని అన్నారు. ఇన్ ఎనీ కేస్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్గా ఇచ్చేటప్పుడు మాక్ టెస్ట్ కంపల్సరీగా చేయమని చెప్పారు, అది కూడా ఫాలో కావడం జరుగుతుంది. అంటే యాసిల్ ఫ్రీ ప్రీ అండ్ పోస్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఇయర్ అగైన్ అండ్ ఇండిపెండెన్స్ ఏజెన్సీ వాళ్ళే కాకుండా వాళ్ళు ఎలాగ మాక్ టెస్ట్ చేయాలి, మళ్ళీ ఇంకొక ఏజెన్సీతో ప్యారలల్గా ప్రాసెస్ చేసి ఆ రిజల్ట్ ఈ రిజల్ట్ సేమ్ వస్తేనే ఇవ్వాలి, లేకపోతే ఏదో పొరపాటు ఉన్నట్టుగా భావించాలి మనం. ఫర్దర్ యాక్షన్ విల్ బి టేకన్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బై టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఆల్ ద 6 సజెషన్స్ యాజ్ మెన్షన్డ్ అబో. వాళ్ళు ఏదైతే మన విద్యార్థులు తల్లిదండ్రుల మైండ్లో కొంత సస్పిషన్ డౌట్ అపోహలు ఉన్నాయో వాటన్నిటినీ పోగొట్టడానికి మీరు ఇచ్చినటువంటి ఈ 6 సలహాలను కూడా తక్షణమే అమలు చేయడానికి ప్రభుత్వం బోర్డును ఆదేశిస్తుంది అండ్ రేపటి నుంచే వాటిని అమలు చేయడానికి మొదలు పెడతారు. అండ్ ఇప్పటి వరకు ఏజెన్సీకి నో అమౌంట్ ఈస్ పేడ్. అయితే అందులో ఒక పాయింట్ కూడా రాశారు, వీళ్ళు ఇంతవరకు అగ్రిమెంట్ కాలేదు ఏజెన్సీతో అని. అండ్ బోర్డ్ ఆఫీసర్స్ని అడిగినప్పుడు ఎందుకు అగ్రిమెంట్ కాకుండానే ఈ పని చేయించారని అడిగినప్పుడు మొత్తం మాడ్యూల్ టెస్ట్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాతనే అగ్రిమెంట్ కావాలని లీగల్ అడ్వైజర్ వచ్చిందని చెప్పారు. ఎనీహౌ ఇట్ ఇస్ ఎ టెక్నికల్ మ్యాటర్. ఇప్పుడు 4.83 కోట్ల రూపాయలతో అది టెండర్ L1గా వచ్చినందున వారికి ఇచ్చామని బోర్డు వారు చెప్పారు. ఈ త్రిసభ కమిటీలో కూడా అది నోట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇంకా 1 రూపాయి కూడా వారికి ఇవ్వలేదు. వారు చేసిన ల్యాప్సెస్ వాట్ ఎవర్ స్మాల్ బిగ్ మీడియం అవి ఇంతమందిని ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి తప్పనిసరిగా సూటబుల్ పనిష్మెంట్ వారికి ఉంటుంది. అండ్ లీగల్ ఒపీనియన్ అండ్ అగ్రిమెంట్ అనే ఇష్యూ ఇందాక వారు చెప్పారు. అండ్ ధన్యవాదాలు. మీకు ఇప్పుడు ఇదేమో జస్ట్ నేను జిస్ట్ చదివాను 4 పేజెస్. 10 పేజెస్ రిపోర్టు కూడా ఫస్ట్ టైం రిపోర్ట్ మధ్యాహ్నం వస్తే దీన్ని టోటల్గా అనాలిసిస్ చేసుకొని ప్రభుత్వ అనుమతి ఇచ్చి తీసుకొని మీ అందరికి కూడా 10 పేజెస్ రిపోర్టు మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఎస్, అందరి మీద తీసుకుంటారు, అధికారుల మీద కూడా వాళ్ళు బోర్డు మీద కూడా అన్నారు కొన్నిట్లో. అండ్ దాని తర్వాత ఏజెన్సీ కూడా కొంత నిర్లిప్తత ఉందన్నారు. డెఫినెట్గా మళ్ళీ దాని మీద ఇప్పుడు ఎవరెవరి మీద ఏమి యాక్షన్ తీసుకోవాలనేది, ఏజెన్సీ మీద పేమెంట్ ఎంత కట్ చేయాలి, అసలే ఇవ్వలేదు అసలు ఇవ్వకూడదా లేకపోతే బ్లాక్ లిస్ట్ చేయాలా, అది కూడా తప్పకుండా ఆలోచిస్తాం. అండ్ ఆఫీసర్స్ కూడా ఎవరెవరు ఏ బాధ్యత నిర్వహించాల్సినటువంటి అవసరం ఉండే వాళ్ళు ఎందుకు చేయలేదు, తప్పనిసరిగా డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ ఫర్మ్ ఆన్ దిస్. అంటే మన పిల్లల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు, 20 లక్షల మంది తల్లిదండ్రులు, దాని తర్వాత వారి సిబ్లింగ్స్ అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు అంతా కలిసి 40 లక్షలు 50 లక్షల మంది డైరెక్ట్గా ఇంపాక్ట్ అయినటువంటి ఎగ్జామినేషన్ ఇది ఇంటర్మీడియట్ కాబట్టి ఇది తప్పనిసరిగా
ఎర్రర్ ఫ్రీ రిజల్ట్ ఇవ్వడానికి, వారికి జరిగినటువంటి తప్పులను కూడా ఏదైనా జరిగితే, ఇప్పుడు ఇంతమూలు కూడా ప్రతి సంవత్సరం మీరు చూసినట్టయితే 2015లో 21,974 మంది అప్లై చేశారు రీకౌంటింగ్ అండ్ రివెరిఫికేషన్, 850 మిస్టేక్స్ గుర్తించడం జరిగింది, కరెక్ట్ చేసి ఇచ్చారు. అట్లాగే 2016లో 22,734 మంది అప్లై చేశారు, 787 మిస్టేక్స్ వచ్చినాయి. అట్లాగే 2017లో 16,680 మంది అప్లై చేశారు రీవెరిఫికేషన్కు, రీకౌంటింగ్ 1661, 1027 ఎర్రర్స్ వచ్చినాయి. అట్లాగే 2018లో పోయిన సంవత్సరం 17,491 మంది రీవెరిఫికేషన్, 3,236 మంది రీకౌంటింగ్ చేస్తే 766 తప్పులు వచ్చినాయి, వాటన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసి వారి దిద్దడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్యలో 1,08,302 సాయంత్రం వరకు ఇన్ని పేపర్లు, ఇవి స్టూడెంట్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేశారు ఇన్ని పేపర్లలో. ఇది హ్యూజ్ జైజాంటిక్ టాస్క్. ఇప్పుడు ఇంటర్మీడియట్ గత 30-40 రోజులలో చేసిన దానికంటే ఈ రాబో రోజులలో చేసేటువంటి కార్యక్రమమే చాలా సంక్లిష్టమైంది అండ్ క్వాలిటేటివ్. రీకౌంటింగ్కు 22,941, అంటే మనం ఇందులో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉండిండొచ్చు, ఆల్రెడీ అప్లై చేసిండొచ్చు, వారికి ఫీజు వాపసు ఇస్తామని మనం చెప్పడం జరిగింది. ఫెయిల్ అయినటువంటి 340,000 వాళ్లకు ఎలాగూ ఫ్రీగా చేస్తున్నాం, కానీ మనం అనౌన్స్ చేసే లోపలనే కొంతమంది అప్లై చేసి ఉండొచ్చు, సో వారికి ఫీజు వాపసు చేయడానికి మనం ఏర్పాటు చేస్తాం. బట్ ఇందులో పాస్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసినట్టయితే వాళ్ళు ఫీజు కట్టి చేశారు. ఇందులో వారెంతమంది ఉండు వీరెంతమంది ఉన్న అనేది ఇప్పుడు మన దగ్గర లేదు, తర్వాత అనాలిసిస్ చేయబడుతుంది. సో పాయింట్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా హ్యూమన్ ఎర్రర్స్, అంటే అందరం కరెక్ట్గా పనిచేయాలి. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఒక్క తప్పైనా మనది కావచ్చు కదా, 90 మార్కులు వచ్చే వరకు 0 మార్కులు వస్తే బాధాకరమైనటువంటి అంశం. ఇది జనరల్గా ఈ పరిణామం కాదు, బట్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ ఇలా జరుగుతుంది, అట్లా జరుగుతుంది కాబట్టి అది కరెక్ట్ అనటం లేదు నేను. దానికి ఈ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అనేటువంటి ఒక గ్రీవెన్స్ మెకానిజం ఉంది, హెస్ బిన్ దేర్ టైమ్, అండ్ ఈ సంవత్సరం కూడా అది ఉండింది. కాకపోతే ఇప్పుడు ఈ ఫస్ట్ డే నాడు జరిగినటువంటి మిస్టేక్స్ ఇక్కడ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో రెక్టిఫై చేసిన వెంబడే మిగతా వాళ్ళందరితో షేర్ చేయకపోవటం మూలాన, అన్ని వెబ్సైట్లో ఆ తప్పులు అలాగే ఉండటం మూలాన, ఆ 5-6 కేటగిరీలను ఇందాక చదివినటువంటి మిస్టేక్సే బహుశా మొత్తం ఈ 89,70,000 మందికి జరిగిందనేటువంటి అపోహ వచ్చింది ఒకటి. ఇంకా ఒకటి ఏంటంటే అత్యుత్సాహంతో లేకపోతే ప్రెస్లో ఎట్లయినా వచ్చింది కదా అని రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయకుండానే నవ్య అనేటువంటి అమ్మాయికి 99 మార్కులు, నార్మల్గా అయితే ఒక 15 రోజులు 4 రోజుల తర్వాత ఫీజు కట్టిన తర్వాత చేసి వాళ్ళకి పంపించేవాళ్ళము, బట్ అది న్యూస్ పేపర్లో రావటం మూలాన ఫీజు ఏది లేకుండానే ఇది చాలా సెన్సేషనల్ కేసు చూడమని నేను చెప్పాను. స్వయంగా చెప్తే ఆ పేపర్ తెప్పించి చూస్తే ఎవాల్యుయేటర్ అండ్ స్క్రూటినైజర్ ఇద్దరు కూడా అది 99 బదులు దాని కింద ఉండేటువంటి 00 బబుల్ చేయటం వల్ల కంప్యూటర్కి ఇవన్నీ తెలియవు. ఏటంలో 99 ఉంది పైన, కానీ కింద 00 ఉంది. అది చాలామందికి డౌట్ వచ్చింది. సో ఇది ఇంకా ఎన్ని తప్పులు ఇలా జరిగినాయి అనేది, ఎవ్రీ ఇయర్ తప్పులు కొన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈసారి బహుశా ఎక్కువ జరిగిండొచ్చు అనేటువంటి అనుమానానికి తావిచ్చింది. కాబట్టి ఇన్ ఎనీ కేస్ నేను దయచేసి అందరినీ కోరేది ఏమంటే విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పుడు మొత్తం లెక్చరర్స్ కానీ ఎవాల్యుయేటర్స్ కానీ వాళ్ళు కూడా దయచేసి మనసు పెట్టి రీకౌంటింగ్ చేస్తున్నప్పుడు హ్యూమన్ ఎర్రర్ 0 ఉండేటట్టుగా, జపాన్లో ఏదైతే మనం ఏ పని చేసినా 0 డిఫెక్ట్ ఎట్లా చేస్తామో కింది నుంచి పై వరకు అందరూ 0 ఎర్రర్తో చేస్తేనే ఇది బాగుంటుంది. మరి 1-2 మిస్టేక్స్ వచ్చి ఆల్రెడీ డౌట్ఫుల్ ఎన్విరాన్మెంట్లో సస్పిషియస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ అందరికి డౌట్ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఎగ్జామినర్కు యాక్చువల్ ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం 5,000 రూపాయలు ఫైన్, నెక్స్ట్ ఫ్యూ డిబార్ చేస్తాం, మళ్ళీ ఇంకెప్పుడు ఎగ్జామినేషన్ చేయకుండా. దాని మీద ఇట్లాంటి మేజర్ మిస్టేక్స్ అయినప్పుడు, ఇప్పుడు 1-2 మార్కులు వేరు, 99 వాళ్ళకి 0 వేస్తే ఏమైనా క్రిమినల్ చర్య తీసుకునే అవకాశం ఉందా అని లీగల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాము. నెక్స్ట్ టైం మనం రూల్స్ చేంజ్ చేసేటప్పుడు ఇంత మూలు ఏంటంటే కేవలం పెనాల్టీకి భయపడి వాళ్ళు తప్పులు చేయరనేటువంటి ఉద్దేశం మనకు ఉండింది. బట్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ వీల్ రివ్యూ నెక్స్ట్ టైం, దానికి గైడ్ లైన్స్ చేంజ్ చేస్తాం. Thank you.
లేదు అదే అవార్డు అంటే మార్కులు పెరిగితే అండ్ మార్పు ఉంటే ఫీజు వాపస్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడైతే తీసుకుంటాం. జీరో ఎయిట్ నైంటీ నైన్ కు ఇన్స్టెడ్ ఆఫ్ బబ్లింగ్ 99 ఈ బబుల్ 00 నాట్ సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ఎర్రర్ కంప్యూటర్ క్యాప్చర్స్ వాట్ ఎవర్ ఈస్ బబుల్డ్ బబుల్ నో నో ఇట్ విల్ ఆల్వేస్ వ్యాలిడేట్ ఇఫ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ గెట్ జీరోస్ సో దే విల్ పుట్ డబుల్ జీరో 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 నో ప్రాబ్లమ్ సో ఇఫ్ సింగిల్ జీరో ఇస్ దేర్ ద సజెషన్ వాస్ టు మేక్ ఇట్ డబుల్ జీరో అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 00 ఆర్ 99 ఇట్ విల్ క్యాప్ ఇంకా ఇదంతా ఇప్పుడు చూసాం కదా ఎట్ ది స్టేజ్ దిస్ ఇస్ ద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీకు చెప్తున్నాను మళ్ళీ మొదటికి పోయి మొదలుతోపి మళ్ళీ అన్ని డౌట్లు క్రియేట్ చేసే బదులు సో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ డీటెయిల్డ్ కూడా మీ దగ్గర ఉంది అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ 2 సంవత్సరాల కింద టెండర్ అయిపోయింది విద్యార్థుల బాగోగుల దృష్ట్యా భవిష్యత్ దృష్ట్యా ఇప్పుడు ఏం చేయగలం మనం అనే దాని మీద వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చాలా డీటెయిల్గా వాళ్ళు స్టడీ చేశారు అండ్ కరెక్టెడ్ వర్షన్ అంటే కరెక్ట్ ఎనాలిసిస్ చేసి రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత బోర్డు మీద ఉంది. ఆ దిశగా ఇప్పుడు ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా రిసోర్సెస్ రాత్రి మొదలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ను కూడా వాళ్ళు క్యాచ్ చేయాల్సింది ఉంది కాబట్టి ఆ విధంగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. 111 ఈ త్రిసభ కమిటీ అది చెప్పలేదు. ఇక మిగతా వాటి మీద మళ్ళీ రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా ఇప్పుడు త్రిసభ కమిటీ దాని మీద విచ్ వన్ నైదర్ ఐ సెడ్ ఎస్ నార్ నో థ్యాంక్ యూ.